ఆత్మహత్యకు చింతిస్తూ ఆయన పల్నాడు ప్రాంతానికే కాదు ఈ రాష్ట్రానికి అనేక సార్లు అనేక శాఖలకి మంత్రులుగా పనిచేసి స్పీకర్గా 2014 నుంచి 19 వరకు పనిచేసి ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని నిన్న ఆత్మహత్య చేసుకుని మరణించడం దురదృష్టకరం. ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. నిన్న కోడేల శివప్రసాద్ గారు చనిపోయిన నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీడియా కెమెరాలు ఉంటే అక్కడ మా ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. దాంట్లో మొట్టమొదటిది ప్రభుత్వం పోలీస్ కేసులు పెట్టి ఆయన్ని వేధించి ఆయన చావుకి కారణమైంది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి మీద 306 కేసు పెట్టాలి. ఆయన చావుకి ఈ ప్రభుత్వమో పోలీస్ యంత్రాంగమే సమాధానం చెప్పాలని చెప్పి ఆయన అడుగుతున్నాడు. పోలీస్ కేసులు ప్రభుత్వం పెట్టాల. ఆయన బాధితులు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కొడుకు కూతురు బాధితులమని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలు నరసరావుపేట సత్తునపల్లిలో ఆయన బాధితులమని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్లు, బిల్డర్లు, వ్యాపారస్తులు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. ఆయనే స్వయంగా ఫర్నిచరు అసెంబ్లీది మేము తీసుకువెళ్ళి నేను వాడుకుంటున్నాను, నా దగ్గర ఉన్నాయి, మీరు అడిగితే ఇచ్చేస్తానని చెప్పి ఆయనే ప్రెస్ ముందుకొచ్చి చెప్పినటువంటి వాస్తవం. అయితే ఎవరు ఏ కేసులు పెట్టినా కూడా ప్రభుత్వం నుంచి కోడేల సుప్రసాద్ గారికి కానీ, ఆయన కుమారుడికి కానీ, ఆయన కూతురుకు కానీ ఎటువంటి నోటీసు ఇవ్వాల. వాళ్ళని స్టేషన్కు రమ్మని కానీ, విచారణకు హాజరవ్వమని కానీ పోలీసులు కోరాల. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఈ 3 నెలల్లో ఆయన గుంటూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆయన అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశం, తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేటువంటి పనిలో ఏమీ చేయలే. ఒక 40 మందో 30 మందో కేసులు పెడితే ఆత్మహత్య చేసుకుని చనిపోయేటువంటి పిరిగివాడ కోడేల సుప్రసాద్ గారు అని చెప్పి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా ఒక వ్యక్తి చనిపోవాలంటే, ఆత్మహత్య చేసుకోవాలంటే నాకు తెలిసి ఒకటే కారణం ఉంటుంది. ప్రత్యర్థి పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఆయన మీద కేసులు పెడితేనో, లేకపోతే ఆయన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టితేనో పోరాటం చేస్తారు కానీ ఆత్మహత్య చేసుకోరు. మనం నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు కానీ, మనం నమ్ముకున్నటువంటి పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు కానీ మనని వదిలించుకోవాలి. మన వలన
మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అతను దూరంగా పెట్టాలన్నటువంటి ఆలోచనతో పక్కన పెట్టినప్పుడే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత చేస్తే ఈ పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం 23 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడు మాట విని నేను డిస్క్వాలిఫై చేయకుండా నలుగురిని మంత్రులు చేసిన చూస్తా కూర్చున్నా. ఈరోజు నాకు కష్టం వచ్చినా కూడా కనీసం స్పందించట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నన్ను ఎక్కడ పార్టీలో ఇన్వాల్వ్ అవనివ్వట్లేదు. పార్టీలో కొంతమంది వ్యక్తులు వరలరామయ్య లాంటి వ్యక్తులను పెట్టి తప్పు జరిగింది, తప్పు చేశాడు, ఇది చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చేయటం కరెక్ట్ కాదు, ప్రభుత్వం ఇటువంటి పనులు చేస్తే ఏం చేస్తుంది, కేసులు పెట్టకని చెప్పి నువ్వు మాట్లాడిచ్చావు నీ పార్టీ ఆఫీసులో నీ పార్టీ వ్యక్తులతో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈ వరదలు సర్కారు పాపమే అని చెప్పి ప్రెస్ మీట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. విలేకరు అడిగినటువంటి క్వశ్చన్ ఈనాడులో శాసనసభ ఫర్నిచర్ వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడేల శివప్రసాద్పై చట్టపరంగా ఏ చర్య తీసుకున్నా తాము కాదనబోమని స్పష్టం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. శాసనసభలో గల్లంతైనటువంటి సామగ్రి గురించి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము కాదనబోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో చెప్పినటువంటి వాక్యాలు ఇది ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వాస్తవం కాదని అడుగుతున్నా. ఈరోజు కోడేలు శివప్రసాద్ గారిని మొదటి నుంచి అవమానించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కోడేలు శివప్రసాద్ గారి ఇంట్లో 99 ఎన్నికలప్పుడు బాంబులు పేల్ని అని చెప్పి కోడేలు శివప్రసాద్ గారి కేసు కట్టి కోర్టుకు పెట్టి విచారణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను నేను. 99లో ఆ రోజు మంత్రి పదవి ఇవ్వకుండా ఆలపాటి రాజానికి మంత్రి పదవి ఇచ్చి జూనియర్ అయినటువంటి ఆలపాటి రాజాకి మంత్రి పదవి ఇచ్చి ఆ జిల్లాలో కోడేల శివప్రసాద్ గారిని పక్కన పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా 2014 ఎన్నికల్లో నేను పుట్టి పెరిగి 6 సార్లు శాసనసభ్యుడిగా 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి నియోజకవర్గాన్ని కాదని నాకు సత్తెనపల్లి వద్దు నాకు నరసరావుపేట కావాలని చెప్పి అడిగితే ఆయనకి నరసరావుపేట సీట్ ఇవ్వకుండా సత్తెనపల్లి పంపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా 2014 ఎన్నికల్లో ఆయన శాసనసభ్యుడిగా సత్తెనపల్లిలో గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి కోరుకుంటే మంత్రి పదవి ఇవ్వకుండా తప్పనటువంటి పరిస్థితుల్లో స్పీకర్ పదవి ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా 23 మంది శాసనసభ్యులు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయనివ్వకుండా ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని ఒక స్పీకర్గా ఆ స్థానానికి న్యాయం చేయనివ్వకుండా అడ్డం పడి స్పీకర్గా చంపేసింది నువ్వు కాదా చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నా నేను. అదేవిధంగా నీ కొడుకు లోకేష్ అక్కడ కోడేల శివప్రసాద్ గారి కొడుకుని పెట్టుకుని కమిషన్లు వసూలు తీసుకుని వాటాలు తీసుకున్నదే వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. పల్నాడు పులే అని చెబుతున్నాడు ఇప్పుడు. నిన్న పొద్దున చనిపోయిన కాడి నుంచి పల్నాడు పులే అయిపోయాడు ఆయన చంద్రబాబు నాయుడికి. మొన్న 9 రోజులు వైసీపీ బాధితుల క్యాంప్ అని చెప్పి ఒకటి పెట్టాడు, 9 రోజులు నిర్వహించాడు పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులు అని చెప్పి. ఆ బాధితుల క్యాంపుకి ఈరోజు చెప్తున్న వైసీపీ బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు అని చెప్పి మరి ఆ క్యాంపు కోడేల శివప్రసాద్ అని రాకుండా ఎందుకు అడ్డం పడ్డావు అని చెప్పి అడుగుతున్నా. 9 రోజులు నువ్వు నిర్వహించినటువంటి క్యాంపులో వైసీపీ బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు అయితే కోడేల శివప్రసాద్ని ఆ క్యాంపుకు రాకుండా ఎందుకు అడ్డం పడ్డావు?
ఆయన వస్తానంటే నువ్వు రావద్దన్నావా? లేకపోతే ఆయనకే నీ దగ్గరికి రావడం ఇష్టం లేక రాలేదా? పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇంత ఆందోళనకే పల్నాటి పులిని ఎందుకు ఎంట్రావు ఇవ్వలేదు? నువ్వు చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.